మూడవసారి మనం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. నేను మీ అందరినీ కోరేది ఒక మాట, మన భారతదేశంలో ఇంకా కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి రాలేదు. ఇంకా కూడా కులం పేరు మీద మతం పేరు మీద కొట్లాటలు, పంచాయతీలు, జూటా వాగ్దానాలు, ఎలక్షన్లు వచ్చినాయంటే ఆరోపణలు, అభాండాలు, అంత పిచ్చి పిచ్చిగా ఒక నాయసీగా గడబడి గడబడి జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంది అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణతి రాకపోవడం. నేను మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా, నేను చెప్పే నాలుగు మాటలు మీరు కొద్దిసేపు స్లోగన్లు ఆపి శాంతిగా వినాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కారణం ఏంటంటే ఏ దేశాలలో అయితే ప్రజాస్వామ్య ప్రక్రియ మెచ్యూర్ అయిందో అక్కడ బ్రహ్మాండంగా ఆ దేశాలు బాగుపడ్డాయి, అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. మనం కూడా అట్లా బాగుపడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తాయి పోతాయి, మీరు కూడా చాలాసార్లు ఓట్లు వేసినారు. ఈ ఎలక్షన్లో కూడా 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, ఎవరో ఒక ఆయన గెలుస్తాడు, అది మనకు తెలుసు. కానీ కథ అక్కడికే ఆగిపోదు, దాని తర్వాత చాలా తతంగం ఉంటుంది. ఈ ఎన్నికతోనే అయిపోదు, ఎలక్షన్ అయిపోగానే అయిపోదు కథ, దాని తర్వాత చాలా తతంగం ఉంటుంది. ఇదివరకు అవన్నీ తెలియకనే మనం మోసపోయినాం, ఇప్పుడు కూడా అట్లా మోసపోవద్దు. పార్టీ అన్న తర్వాత పార్టీకి ఒక మనిషి నిలబడతాడు, బీఆర్ఎస్ తరఫున షకీల్ బాయ్ నిలబడ్డాడు. కాంగ్రెస్ తరఫున ఒక ఆయన నిలబడ్డాడు, బీజేపీ కూడా ఒక ఆయన నిలబడతాడు, ఇండిపెండెంట్ కూడా ఎవడో ఒకడో ఇద్దరు ఉండవచ్చు. ఈ అభ్యర్థుల గురించి తప్పకుండా మీరు ఆలోచన చేయాలి, ఎవరు ఏం పని చేసినారు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, మీరు ఆలోచన చేయవలసిందే. అది కాకుండా మీరు అభ్యర్థుల వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచన చేయాలి, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్తోనే ఇక్కడికే ఆగిపోదు. ఇక్కడ గెలిచే ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో ఆ ఎమ్మెల్యేది అక్కడ గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఆ గవర్నమెంట్ సరి అయిన గవర్నమెంట్ రాకపోతే, మంచి గవర్నమెంట్ రాకపోతే 5 సంవత్సరాలు మళ్ళీ మనం ఏం కూడా చేయలేము, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పార్టీల యొక్క పద్ధతి ఏంది, ఏ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేసినారు, ఎవరు ప్రజల కోసం ఆలోచించినారు, అందరి గురించి ఎవరు పట్టించుకున్నారు, ఇవన్నీ కూడా చర్చ జరగాలి. ఇవి చర్చ జరిగి రాయేందో రత్నమేందో గుర్తించి మీరు ఓట్లేసినప్పుడే మీరు గెలుస్తారు, ఎన్నికలలో ప్రజలు గెలుస్తారు. ఎప్పటిదాకైతే ప్రజలు గెలవడం స్టార్ట్ కాదో అప్పటిదాకా దేశం అనుకున్నంత బాగా ముందుకు పోదు. కాబట్టి దయచేసి మీరు ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. పార్టీలు అన్నప్పుడు మీ అందరికి తెలుసు, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణకు నీళ్ల కోసం, తెలంగాణ మంచి చెడ్డల కోసం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు అధికారంలో ఉంది, 75 ఏళ్ళ నుంచి పరిపాలనలో ఉండి మన రాష్ట్రంలో 50 ఏళ్ళు పరిపాలన చేసినారు. మరి 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది, 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన ఏం జరిగింది, మీరందరూ దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఎవరు, తెలంగాణ మనది మనకే ఉండే, బ్రహ్మాండంగా ఉండే, మంచి పంటలతోని నిజాం రాజులు, కాకతీయ రాజులు కట్టించినటువంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టులు, చెరువులతోని చాలా బాగుండే, దీన్ని తీసుకుపోయి జబర్దస్తిగా తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో కలిపితే ఆ చిన్న తప్పుకు 58 ఏళ్ళు మనం కొట్లాడాల్సి వచ్చింది. 58 ఏళ్ళు, 69లో ఉద్యోగం వస్తే 400 మందిని కాల్చేసినారు. ఈసారి కూడా నేను ఉద్యమం మొదలు పెడితే మీరందరూ కూడా కలిసి వచ్చినారు, బోధనలో కూడా చాలా పెద్ద ఎత్తున నెలల తరబడి నిరాహార దీక్షలు జరిగినాయి. ఇక్కడ ఒక హెడ్ మాస్టర్ గారు ఉండే, ఆయన ఆధ్వర్యంలో అనేక సార్లు నేను కూడా ఇక్కడికి వచ్చినాను, ఆ టెంట్ కాడికి కూడా వచ్చినాను, ఎలా ఉద్యమ సందర్భంలో కూడా. అంత బాధ మనం ఎందుకు పడాల్సి వచ్చింది,
ఈ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ నాటి నుంచి నేటి దాకా కూడా తెలంగాణకు శత్రువే కాంగ్రెస్. అది చేసినారు. మళ్ళీ 2004 లో మనం కొంచెం గిలగిల అనగానే మీతో పొత్తు పెట్టుకుంటామని వచ్చినారు. మంచిదని నమ్మి మనం పొత్తు పెట్టుకున్నాం, తెలంగాణ ఇస్తామని చెప్పినారు. మరి 2004 లో గెలిస్తే ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ అధికారం వచ్చింది. 2005లో 2006లో ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. 14-15 ఏళ్ళు ఏడిపించినారు, దోకా చేసినారు, కింద మీద చేసి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేసినారు. ఇదే బీఆర్ఎస్ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను కూడా కొనే ప్రయత్నం చేసినారు. ఉద్యమాన్ని మొత్తం ఆగం పట్టించి మరొకసారి ద్రోహం చేసే పరిస్థితి చేసినారు. కానీ ఈ దఫా తెలంగాణ గట్టిగా నిలబడి మనందరం కూడా పులిలాగా కొట్లాడినాం కాబట్టి, కాంప్రమైజ్ కాలేదు కాబట్టి విధి లేని పరిస్థితిలో ముందుకొచ్చి తెలంగాణ ఇచ్చినారు. అందులో ఎంతమంది పిల్లలు చనిపోయినారో మీకు తెలుసు. మన ఉద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మె లాంటి సమ్మెలు చేసినారు. మహిళలు కూడా బయటకు వచ్చి బ్రహ్మాండంగా నిరసన తెలిపినారు. ఇవన్నీ కూడా జరిగితే 15 సంవత్సరాలు ఏడిపించి వందల మందిని పొట్టన పెట్టుకొని అప్పుడు తెలంగాణ ఇచ్చినారు.